నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుష్కరాల రేవు వద్ద ఎంపీ మార్గాని భరత్ జన్మదిన వేడుక అను యాదవ్ చేతుల మీదుగా పేదలకు అన్నదానం దేశాన్ని శాంతి బావుటలో ఎగరవేత్త ఐవైఎం జెండా ఆవిష్కరణలో వక్తలు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఎంపీ పుట్టినరోజు వేడుకలు వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రాంతాలలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి నగరంలోని అన్ని డివిజన్లలో పార్టీ ఇన్ఛార్జీలు నేతలు కార్యకర్తలు ఎంపీ అభిమానులు ఎవరికి వారుగా ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని ఎంపీ భరత్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రి రూరల్ పిడింగుయ్యిలో వైసీపీ నేత సచివాలయ కన్వీనర్ తీగిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో సుమారు 300 మంది పేదలు వృద్ధులకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు రాజమండ్రి నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి హాజరయ్యారు. భరత్రామ్ గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎవరు తోచిన రీతిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు ప్రారంభించి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు పార్టీ ఆఫీస్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్టీ ఆఫీస్లో బీసీ మహిళల ఆధ్వర్యంలో మార్గాని సుశీల గారు దేవి గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా ఎంపీ గారు ఏదైతే ఆయన ప్రజాసేవలో ముందుండి మా అందరినీ నడిపిస్తున్నారో ఆయన కూడా ఆరోగ్యంగా ఉంటూ 10 కాలాలు చల్లగా ఉండి మమ్మల్ని రాజమండ్రి ప్రజల్ని ఎదురు నడిపించాలని కోరుకుంటూ మా శ్రేణులందరూ కూడా పాలిక్ శ్రీని గారు అవ్వచ్చు ఇతర నాయకులందరూ కూడా ఇది ఒక శుభదినం. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికే కాకుండా ఈ రాష్ట్రానికి కూడా రాజమండ్రి అభివృద్ధి రాముడు అంటేనే తక్కువను గుర్తొచ్చేదే మన డైనమిక్ నిస్వార్థ సేవా తత్పరుడు అభివృద్ధిలో ఒక నిప్పు కను లాంటి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి మన రాజమండ్రి ఎంపీ భరతరామ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఈ రాజమండ్రి పార్లమెంట్లో కాకుండా రాష్ట్రంలో కూడా చాలా ఘనంగా అతని అభిమానులందరూ కూడా జరుపడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ ఆఫీస్ అనేటువంటి వియల్పురంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో స్టేటు బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గాని సుశీల గారి యొక్క ఆధ్వర్యంలోని మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఆత్మీయులు స్నేహితులైనటువంటి అడపాహ గారి యొక్క ఆశీస్సులతోని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి నలుమూలలో కూడా ప్రతి వాడ వాడలా కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా చేసుకుంటున్నారు. ఈ రోజున ఎందువల్లంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మాకు ఆశాజ్యోతులు అంబేద్కర్ కానీ అదేవిధంగా జ్యోతిరాజ్ పూలే కానీ ఈ యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి యొక్క భరతరామ్ గారి యొక్క ఆలోచన విధానంలోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని ఆయన ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా భరతరామ్ గారి యొక్క ఆదర్శాలు అనుగుణంగా ప్రయాణం చేయాలని ఈ యొక్క భరతరామ్ గారు నుండిలు ఇటువంటి యొక్క భర్తలు చేసుకుంటూ ఈ యొక్క రాజమండ్రి యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు దివ్యంగా ఆయన మీద ఆయన కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ రేపు రాబోయే నిజంగా కేంద్రలో కానీ సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఆయన కేంద్ర మంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ అవ్వాలని ఆ యొక్క భగవంతుని ఆ యొక్క ఆశీస్సులు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు సుశీల మార్గాని. మేము ఈరోజు మా రాజమండ్రి అభివృద్ధి ప్రజా అయినటువంటి ఎంపీ మార్గాని భరతరామ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఆయన కార్యాలయనందు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించారండి. ఆయనకి చిన్నపాటి కానుకగా మా మహిళా బీసీ మహిళా సంఘం తరపు నుంచి చిన్నపాటి కానుకగా మా బీసీ మహిళలు అందరం కలిపి 100 మందితో బ్లడ్ క్యాంప్ మెగా బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కార్యాలయనందే నిర్వహిస్తున్నామండి మేము ఇది. ఆయన ఇటువంటి ఎంపీ మార్గాని భరతరామ్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా ఉండాలని మా మహిళల తరపు నుంచి మా సంఘం తరపు నుంచి మా మహిళా సంఘం తరపు నుంచి
కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఒక 120 మంది ఉన్నారండి, అందులో 100 మంది బ్లడ్ ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భద్రం గారి కుటుంబ సందర్భంగా కరోనా పేదలకి సుమారు 400 మందికి భోజనాలు పంపించే నిన్న భర్త గారు ఆదేశాల మేరకు ఎలాగంటే కేకులు కట్ చేయడం లేకపోతే బాంబులు కాల్చడం రెడీ అని కాకుండా ఏదైనా సేవా కార్యక్రమం చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నిమిత్తం మేము ఏంటంటే నేను నా పేరు దిగిరం శ్రీనివాస్, అలాగే నిత్యం గారు రామకృష్ణ, ర్యాలింగ్ జరిశ్రేణి, అలాగే సైలూరు చంద్రబాబు, పల్లెటూరు చిన్న, వైసీపీ నాయకులు అందరం కలిపి ఈరోజు 200 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే మార్గన్ భద్రం గారు రాజమండ్రి రూరల్ కానీ రాజమండ్రి సిటీ కానీ చాలా అభివృద్ధి పనులు చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా ఎదరికి మంచి మంచి కార్యక్రమాలు చేసి తను ఆరోగ్యంగా ఉండాలి, తను ఇంకా మంచి మంచి పదవులకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్గన్ భద్రం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజున మా ప్రీతమ నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ గారు పుట్టినరోజు వేడుకలు, ఆయన కోరిన మేరకు మరి ఏ విధమైనటువంటి కేకులు కానీ ఇంకోటి కానీ కట్ చేయకుండా సేవా కార్యక్రమాలు మాత్రమే చేయండి అని చెప్పేసి చెప్పడం పిలిపించడం జరిగింది. ఆ పిలుపు మేరకు మా సిటీ అధ్యక్షులు అలపహారి గారు, అలాగే మా పీజన్ నాయకులు మార్గన్ నాగేశ్వరరావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ శ్రీనివాస్ గారు, మరి మేమంతా కూడా ఈరోజున ఈ కార్యక్రమాన్ని చూసుకుంటూ వస్తున్నాం. ఈవేళ సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉంటుంది. ఇంకేత క్వారీ మీద అంతా కూడా మైక్తో ప్రచారం జరుగుతుంది. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరి ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు మార్గన్ భరతరామ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కోరి సెంటర్లో మన ఉల్లూరు రాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క మిత్రములు అందరూ ఆధ్వర్యంలో యొక్క పేదలకి బిర్యానీ ప్యాకెట్లు ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా మరి అభివృద్ధి కార్యక్రమం ముందు దూసుకెళ్తున్నారో, రాజమండ్రి నగరాన్ని మరి ఏ విధంగా సుందరకరం చేస్తున్నారో, అలాగే 7 నియోజకవర్గాలని అభివృద్ధి పాటు ఆరంభిస్తున్నారో అందరికీ తెలుసు. ఆయన ఆరోగ్యంతో అష్టేశ్వరంతో నిండి రోజులు సంతోషంగా ఉండాలని, ఆయన యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రజలు అభివృద్ధి కార్యక్రమం ముందు నడిపించాలని 7 నియోజకవర్గాల ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. దాంట్లో మరియంగానే ఈరోజు 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి చోట కూడా భర్త గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు, చీరల పంపిణీ, అన్నదానం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి బ్లడ్ బ్యాంక్ కూడా ఆఫీసు ఏర్పాటు చేయడం ఉంది. 7 నియోజకవర్గాల చోట ప్రతి చోట కూడా బ్లడ్ బ్యాంక్ కూడా చాలామంది కార్యకర్తలు ఏర్పాటు చేయడం ఉంది. అందరూ కూడా అభినందిస్తూ భరతరామ్ గారు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రజానికి అందరం కూడా చాలా సంతోషంగా పోయిన చేసేవా మన డైమిటర్ ఢిల్లీ పార్లమెంటునే తుంగోర్ యొక్క గాంధీ గోదావరి జిల్లాల ముద్దు పెట్టినటువంటి రాజమండ్రి అభివృద్ధి రాములు అనేటువంటి భరతరామ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకుని ఈ రోజున రాజమండ్రిలో వాడవాడలా కూడా చాలా అట్టహాసంగా ఘనంగా ఎంతో ఉత్సాహంతో తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజానీకానందరూ కూడా భరతరామ్ గారు దొరికిన ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. దానిలో భాగంగానే ఇందాక మరి మన బర్రేగొండమొగ రాజగారిలో కూడా మెడికల్ క్యాంప్ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉల్లూరు రాజుగారు ప్రతి సంవత్సరం కూడా భరతరామ్ గారికి అనుంగ శిష్యుల్లోని ఆత్మబంధువుడు ఉల్లూరు రాజుగారి ఆత్మంలోని ఈ రోజున ఎంతోమంది పేద ప్రజలకి ఈ విధంగా ఫుడ్ ఇవ్వడం అన్నది చాలా ఆశ్చర్యమైంది. మన ఉల్లూరు రాజుగారికి కూడా భరతరామ్ గారి యొక్క ఆశీస్సులతో, భరతరామ్ గారి యొక్క కుటుంబ ఆశీస్సులతో ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాం. దానిలో భాగంగానే మరి మాకు పార్టీ ఆఫీసులో కూడా ఈ రోజున ఎంతోమంది దాదాపు 500 మందికి పేద పిల్లల పేదవారికి ఆడవారికి చీరలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన బ్లడ్ బ్యాంక్ కూడా పార్టీ ఆఫీసులో ఘనంగా పేద ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున చాలా భారీ సంఖ్యలో రక్తదానం కూడా చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అయినా ఏమర్థమవుతుందంటే భరతరామ్ గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తి, అంటే ఆదర్శప్రాయణ వ్యక్తి, పేద ప్రజల ప్రణిధి, ఈ
ఓబీసీ కులాలకు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు కానీ అందరికీ కూడా రచ్చబండ ద్వారా పేద ప్రజల గుండెల్లో పొరవైనటువంటి ఆ మహానీడి యొక్క ఎంపీ భరతరామ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకని ఘనంగా జరుపుకోవాలని నెక్స్ట్ వచ్చే పుట్టినరోజు కల్లా ఆయన కేంద్ర మంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ రేపు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టే విధంగా ఉండాలని ఆ కుటుంబాలందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మరి ముఖ్య అతిథులుగా మరి జేఏసీ చైర్మన్ మరి మార్గనేశ్వర గారు, అదేవిధంగా మరి అడప శ్రీహరి గారు సిటీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన బాలిక శ్రీని గారు, మార్కన్ సురేష్ గారు, ఇలాగ ముఖ్యులందరూ కూడా మరి ముఖ్యమైన నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మార్గాని భరతరామ్ గారు అన్నప్పటికీ మరి కులాలకి అతీతంగా అదేవిధంగా పార్టీకి అతీతంగా ఆయన భక్తులే వచ్చినప్పటికీ అందరూ కూడా మరి రాజమండ్రి కాదు రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాలంతా కూడా మరి ఒక పండగ వాతావరణంలో మరి ఆయన భక్తులే సెలబ్రేషన్ చేసుకోవడంతో అదేవిధంగా ఆయన్ని ప్రతి ఇంట్లో ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో అలాగా ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యుడిగా అయిపోయాడు. అతి తక్కువ టైంలోనైనా ఆయన చేస్తున్న మంచి పనులకి ఎవరొకరు ఏదో విధంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు అది స్థలం విషయం ఉండొచ్చు, ఆస్తి విషయం ఉండొచ్చు, డబ్బు పరంగా ఉండొచ్చు, జాబు పరంగా ఉండొచ్చు, మరి ఏ విధంగా చూసుకున్నప్పటికైనా ఎవరొకరు ఏదో బెనిఫిట్ పొంది మరి ఆయన రుణం ఏ విధంగా నేను తీర్చుకోవాలనే రీతిలో ఈరోజు ఆయనకి ఈ ఒక్క భక్తే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇంటింటిగా మరి వైభవంగా భక్తి సందర్భంగా మరి అన్ని శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ప్రతి ఏరియాలో కూడా మరి ప్రతి కార్యక్రమ సేవా కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. మరి అందరి వాడు ప్రజలు పిల్లగానే పలికే వ్యక్తి మన ఎంపీ మార్గని భరతరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేట్ కార్యక్రమాలు, అలాగే అనాథలకి భోజన కార్యక్రమాలు, అనాథాశ్రమాలకి హాస్పిటల్కి బ్లడ్ కార్యక్రమాలు ఇటువంటి అన్నీ కూడా సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఆయన ఎప్పుడు కూడా ఎలవెళ్ళు ఎప్పుడు ఇటువంటి పుట్టినరోజు చేసుకుంటూ మరి రానున్న కాలంలో ఇంకా మంచి మంచి పదవులు చేపట్టి ప్రజలందరికీ అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సందర్భంగా బ్లడ్ డొనేట్ కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇది పేషెంట్లకు బ్లడ్, అలాగే జీవకారి సంఘంలో కూడా బట్టల కార్యక్రమం, ఫ్రూట్స్ ఈవెన్, అలాగే ఇక్కడ ఐదు స్థానిక ఐదు గోల మరగడ్లు కూడా మరి నా 19వ వార్డులో కూడా ఆ భోజనం కార్యక్రమం, మజ్జిగ కార్యక్రమం ఎన్నో చేపట్టడం జరిగింది. గౌతమి జీవకారుణ్య సంఘానికి సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నానని జీవకారుణ్య సంఘానికి నూతన చైర్మన్గా నియమితులైన స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. ఎంపీ మార్గాని భరతరామ్ పుట్టినరోజున నేను బహుమతిగా ఇవ్వాలి, కానీ ఎంపీ భరత్ ఈ పదవిని నాకు గానుకగా ఇచ్చారని కొండబాబు సంతోషం వ్యక్తం చేశారు. గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులను సంరక్షించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జీవ కారుణ్య సంఘం అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. అనాథ విద్యార్థులు వృద్ధులు ఉండే గౌతమి జీవ కారుణ్య సంఘంలో వారికి మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని బర్రే కొండబాబు చెప్పారు. వైసీపీ సీనియర్ నాయకుడు గౌతమి జీవ కారుణ్య సంఘం పూర్వ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, పాలిక శ్రీను కొండబాబుకు అభినందనలు తెలిపారు. బర్రే కొండబాబు గారు మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, అలాగే బత్తిని సుబ్బారావు గారి సేవా సమితి అధ్యక్షులైనటువంటి బర్రే కొండబాబు గారికి గౌతమి జీవకారుణ్య సంఘం యొక్క చైర్మన్ అనౌన్స్ చేయడం అనేది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి, సూటబుల్ అయిన వ్యక్తికి ఆ పదవి ఇవ్వడం జరిగింది. రాజమండ్రిలో గౌతమి సేవకారుణ సంఘం అంటే ఎంతో పేరు ఉంది. అనాథ పిల్లలకి, అనాథ వృద్ధులకి, ముసలికి అనేక రకాలుగా సేవ చేసి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ అది. ఆ సంస్థకి నీతి నిజాయితీగా పనిచేసేటువంటి బర్రే కొండబాబు గారిని చైర్మన్ చేయడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అక్కడ చేయవలసిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. మనం బర్రే కొండబాబు గారి దగ్గర కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏ కార్యక్రమాలు చేయాలి ఏంటి అనేది కూడా అంత ప్లాన్డ్గా అన్నీ కూడా సిటీ డెవలప్మెంట్కి అలాగే రాజమండ్రిలో ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేయిద్దామని చెప్పి ఈ సందర్భంగా సార్ సార్ గారు రాజమండ్రి ఎంపీ జిల్లా టైగర్ మార్గాని భరతరాం పుట్టినరోజు వేడుకలు 28వ వార్డు మంగళవారిపేటలో వార్డు ఇన్ఛార్జ్ ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భరతరాం సీఎం జగన్మోహన్ రెడ్డిలో 50 అడుగుల కటౌట్కు పాలాభిషేకం చేశారు. భరతరాం ఫేస్ మాస్క్లతో యువకులు వినూత్న రీతిలో జగన్ జన్మదిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు. సుమారు 300 మంది మహిళలు, 200 మంది యువత యువకులతో ఘనంగా వేడుకలు నిర్వహించి వృద్ధులకు 150 చీరలు, కేకులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి విజయలక్ష్మి, రొక్కం వంశీ, కట్టా క్రాంతి, లక్ష్మీ శ్రీనివాస్, లక్కీ రమణ, సంతోష్, యు సూర్య, డి అనిత, సత్యరాజు, పి శ్రీనివాస్, కనకలింగేశ్వరరావు, గౌరీశంకర్, కోరాలయ్య, అర్జున్, లోకేష్, ఇస్మాయిల్, జగదీష్ పాల్గొన్నారు. మన ప్రముఖ నాయకులు ఈరోజు మన ప్రముఖ నాయకులు మనకి అన్న పెద్దలు జిల్లా టైగర్ అయిన అన్న మార్గన్ భరతరాం గారు బర్త్డే పుట్టినరోజు మరి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన మంగళవారిపేట 28వ వార్డులో మరి మహిళలు, అక్క చెల్లెలు కానీ, అలాగే అబ్బాతాత కానీ, మరి ప్రతి ఒక్కరు కూడా భారీగా ఇంచుమించు సుమారుగా 500 మంది పైన సుమారుగా అందరూ ఇక్కడ పాల్గొన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు పత్తన్న మరి చేస్తున్న ఈ యొక్క మార్గాన్ భరతరాం గారు అభివృద్ధి కార్యక్రమానికి కానీ, అలాగే పత్తన్న చేస్తున్న సేవా కార్యక్రమాలకు కానీ మహిళలందరూ కూడా స్వచ్ఛంగా. తెలుగుదేశం మహానాడు 2023 ప్రాంగణ నిర్మాణానికి శుక్రవారం నాడు పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారా పచ్చెన్నాయుడు శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారా పచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నభూతో నా భవిష్యత్తి అన్న చందంగా నిర్వహిస్తామని తెలిపారు. 27వ తేదీన 15,000 మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తామని, 28వ తేదీన తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సత్య జయంతి ఉత్సవాల ముగింపు 15 లక్షల మందితో ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అందరికీ నమస్కారాలు. ఈ నెల 27, 28వ తారీఖులు జరగబోయినటువంటి తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పండగ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రాజమహేంద్రవరంలో జరపాలని చెప్పి పార్టీ నిర్ణయించడం, నిర్ణయించిన తర్వాత మేమందరము కలిసి బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకుని ఈరోజు 9:27 మహానాడు పనులన్నీ ప్రారంభించడానికి అందరము కలిసి ఈరోజు భూమి పూజ చేసుకున్నటువంటి సంగతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటున్నప్పటికీ జిల్లాలో పౌష్టికాహారం లోపం రక్తహీనత లోపం ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక బాధ్యత చేపట్టే దిశగా బంగారుకొండ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ శాఖల అధికారులతో బంగారుకొండ కార్యక్రమ అమలు పర్యవేక్షణ విధి విధానాలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలలో రాజపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరచడంతో వారిని జగ్గపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్వగృహంలో సత్కరించారు. అనంతరం రాజపూడి హైస్కూల్లో రఘురాం ఎంపీపీ అత్తులూరి నాగబాబు సర్పంచ్ భూసాల విష్ణుమూర్తితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్టేట్ ఫస్ట్ రావడం ఇదే మొదటిసారన్నారు. గత ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తే జగనన్న పేదల పక్షంగా నిలిచి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు బంగారు భవిష్యత్ అందిస్తున్నారన్నారు. మట్టిలో నుండే మాణిక్యాలు వచ్చినట్లుగా రాజపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారని భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. పిఠాపురం డివిజన్లో ద్వితీయ స్థానం సంపాదించిందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవరరాజు, తేనెకుల కార్పొరేషన్ చైర్మన్ ఉయ్యూరు నాని, వైసీపీ నాయకులు జామీ పెద్దకాపు, కొల్లపల్లి శ్రీను, చెరుకూరి జయరాజ్, ఆకుల శ్రీధర్, వైసీపీ నాయకులు నేలపల్లి అప్పారావు, కీలపర్తి వీరబాబు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జగ్గంపేట రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జగ్గంపేట, కిల్లంపూడి మండలాల టీడీపీ శ్రేణులు పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు చేపట్టిన రైతు పౌరోడ్బాట పాదయాత్రను సంఘీభావంగా వెళ్లారు. అలాగే గండేపల్లి మండలంలోని నాయకులు అక్కడ నుండి, గోకవరంలోని నాయకులు రాజమండ్రి మీదుగా వెళ్లి అక్కడ కలుసుకుని నాలుగు మండలాల నాయకులు అక్కడ నుండి వెళ్లారు. దేశవ్యాప్తంగా వ్యవస్థీకృతంగా జరుగుతున్న అసత్య ప్రచారాలను, విద్వేష ప్రసంగాలను వ్యతిరేకించి సత్య అసత్యాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం యువకులు చేయాలని జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ రఫీక్ పేర్కొన్నారు. ఆ దిశగా నిజనిజాలను, యువకులను చేరవేసే ప్రయత్నంలో ఐవైఎం కృషి చేయడం అభినందనీయమన్నారు. దశ వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూత్ రిసిస్టెన్స్ వీక్లో భాగంగా ఐవైఎం జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవైఎం నగర అధ్యక్షులు జునైద్, వైస్ ప్రెసిడెంట్ ఖలీల్, జిల్లా అధ్యక్షులు చాన్ పాషా, అక్బర్, నయీం, హైదర్ తదితరులు పాల్గొన్నారు. అల్లాహ్ హమారా హై హకీమ్ హమ్ ధర్తీ పర్ ఉస్కే నాజిమ్ قانون بنانے والا وہ قانون بنانے والا وہ قانون چلانے والے ہم توحید رسالت کے نغمے دنیا کو سنانے والے ہم دنیا کو سنانے والے ہم نعرہ تکبیر زندہ باد زندہ باد ایوایم زندہ باد మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వైగుల జోగేశ్వరరావు రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ప్రజారోగ్యం సమస్యపై దృష్టి పెట్టడం సర్పంచ్ వాస కోటేశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వాస కోటేశ్వరరావు నకిలీ మాసం విక్రయిస్తున్న వారికి నోటీసులు ఇవ్వడంపై 10వ తేదీ రోజున ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అంగర గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి కార్యదర్శి రామేశ్వరరావుని ఎటువంటి ఫిర్యాదు లేకుండా మాంసం విక్రయిస్తున్న కరీం సాహెబ్కు నోటీసులు ఎందుకు ఇచ్చారని అడిగారే కానీ, నకిలీ మాంసం విక్రయిస్తున్న కరీం సాహెబ్ మీ పార్టీ కార్యకర్త గురించి ఆలోచిస్తున్నారా,
కానీ ప్రజల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకుంటే మీరు మాకు సహకరించి ఉంటారని తెలిపారు. గతంలో 2003లో రోగాల బారిన పడుతున్న ప్రజలు అనేది ఆంధ్రజ్యోతిలో న్యూస్ రావడం కూడా జరిగింది. ఇది గమనించండి. మరలా వీళ్ళు గతంలో 18 కేజీల మాంసం నిర్మ మాంసం పట్టుకుని దీన్ని పంచాయతీ వారు పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకుని పాతిపెట్టడం కూడా జరిగింది. ఇదిగోండి పోస్ట్మార్టం రిపోర్టు. కాకపోతే సాటి వ్యాపారస్తులు కదా అని చెప్పేసి మేము నోటి మాటలతో మంచి మాంసం అమ్మండి చెప్పడం జరుగుతుంది. మీరు ప్రతిసారి ఇలాగే దొరుకుతుంటే ఇంకా లైసెన్స్ రద్దు చేయకుండా ఎలాగో ఊరుకోమంటారు. మీరే గమనించండి ఎమ్మెల్యే గారు, మీరు పంచాయతీకి వచ్చి ఈవో గారితో దీన్ని రాజకీయం చేద్దామని అంటున్నారు. రాజకీయం చేయడానికి ఇది ప్రజల ఆరోగ్య సమస్య అయినటువంటి మాంసం నిల్వ మాంసం అమ్మడం మేము ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. రాజకీయం చేయాలంటే వేరే వేరే విధంగా చేయొచ్చు. అయితే వీళ్ళకి మేము గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ కబస్థాన్ కమిటీ గురించి. రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా బలోపేతం కావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి వైసీపీ నాయకురాలు కోర్నాని అనూయాదవ్ ఆకాంక్షించారు. మార్గాని భరత్రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పుష్కరాల రేపు వద్ద యాచకులు సాధువులు యాత్రికులు సుమారు 200 మంది అనూయాదవ్ చేతుల మీదుగా శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరం బాగా అభివృద్ధి చెందుతోందని ఇంకా అభివృద్ధి చెంది సూపర్ సిటీగా మార్పు రావాలని కోరారు. ఆయన చేస్తున్న అభివృద్ధిలో తమ వంతుగా భాగస్వాములవుతున్నామన్నారు. అదేవిధంగా ఆయన జన్మదినోత్సవాన్ని నిరాడంబరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో నిర్వహిస్తామన్నారు. నగరంలోని యాచకులకు ఒక పునరావాస కేంద్రాన్ని ఎంపీ భరత్ పుట్టినరోజు కానుకగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భరత్, సౌజన్య, ఆటోరాజు, రమేష్, అనూయాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన ఎంపీ మార్గాని భరత్ గారు పుట్టినరోజు అండి ఈరోజు. మరి ఆయన ఎంపీగా రాజమండ్రికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మేము రాజమండ్రికి వృద్ధాభక్తిగా ఏదో చేయాలి, ఆయన వంతు మన వంతు కూడా ఆయనకి సహకారం ఏదో రకంగా మనం చేయాలని ఈ అన్నదానం యాచకులకి నేను పెట్టడం జరిగింది. యాచకులకే ఎందుకు పెట్టాలి అనుకుంటే కనుక ఒక సాధు అయితే ఒక శివయ్య కింద మేము ఆరాధిస్తాము. ఆ శివయ్య ఆశీస్సులు ఎంపీ మార్గాని భరత్ గారికి ఉంటాయని కోరుకుంటూ యాచకులకి మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఎంపీ మార్గాని భరత్ గారు మరింత అభివృద్ధి చేయాలని అన్నిట్లని మంచి పనులు చేయాలని మరింత ముందుకు వెళ్ళాలని పార్టీలో అధిక శాతం మంచి పేరు తెచ్చుకొని ప్రజల హృదయాల్లో నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అనుయాదో బీసీ స్టేట్ సెక్రటరీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుష్కరాల రేపు వద్ద ఎంపీ మార్గాని భరత్ జన్మదిన వేడుకలు. అనూయాదవ్ చేతుల మీదుగా పేదలకు అన్నదానం. దేశాన్ని శాంతి బావుటాలో ఎగరవేత్త. ఐవైఎం జెండా ఆవిష్కరణలో వక్తలు. బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఎంపీ పుట్టినరోజు వేడుక. వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.